हाय फ्रेंड्स वीडियो लो करोना टीका मनम एला रजिस्ट्रेशन मन मोबाइल लो करोना टीका एला रजिस्ट्रेशन चूपिस्तुन्नानु दानी कोसम मुंदुगा मनम गूगल ब्राउज़र ओपन चेयाली। ओपन चेसिन तर्वात इक्कड़ सर्च बार लो कोविन डॉट गौटिन अनी टाइप चेयाली COWIN डॉट GOWIN डॉट इन अनी टाइप चेसी सर्च चेयाली। सर्च चेयगाने मनकु ఇలాంటి ఒక పేజ్ వస్తుంది। ఈ పేజ్ లో రిజిస్టర్ సైన్ ఇన్ అని ఇక్కడ రైట్ సైడ్ లో yellow కలర్ లో కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయాలి। దానిపైన ప్రెస్ చేయగానే మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక మొబైల్ నంబర్ ని ఇక్కడ ఇమ్మంటుంది। మీ మొబైల్ నంబర్ తోటి మనం ఇక్కడ లాగిన్ కావాలి। మొబైల్ నంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట। నేను నా మొబైల్ నంబర్ ఇస్తున్నాను, మీరు మీ మొబైల్ నంబర్ ఇచ్చి లాగిన్ కండి। మొబైల్ నంబర్ ఇచ్చి ఇక్కడ గెట్ ఓటీపీ పైన టచ్ చేయండి। నా మొబైల్ నంబర్ ని బ్లర్ చేస్తున్నాను। మీ మొబైల్ నంబర్ ఇచ్చి ఇక్కడ గెట్ ఓటీపీ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేయగానే మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ మొబైల్ కి ఒక ఓటీపీ వస్తుంది। ఆ ఓటీపీ ని ఇక్కడ ఎంటర్ ఓటీపీ కాడ మీరు ఓటీపీ ని ఎంటర్ చేయండి। నాకు ఓటీపీ వచ్చింది, పైన ఓటీపీ వచ్చిన ఓటీపీ ని ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నా। एंटर चेसी वेरिफाई प्रोसीड पैना प्रेस चेयंडी। प्रेस चेयगाने रजिस्टर अनि इक्कड वस्तुंदी ओकटि किंद, दानि पैना प्रेस चेयंडी। तर्वात मीकु इक्कड मीकु फोटो आईडी प्रूफ अनि अडुगुतुंदी। मी दग्गर उन्न आधार खच्चितंगा मी दग्गर उन्न आधार कार्डुनु मात्रं इक्कड सेलेक्ट चेयंडी। सेलेक्ट चेसिन तर्वात किंद मीरु मी योक्क आधार नंबर नु एंटर चेयंडी। మీ ఆధార్ కార్డ్ పైన ఉన్నటువంటి ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయండి। ఆధార్ కార్డ్ నంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కింద మీ ఆధార్ కార్డ్ పైన ఉన్నటువంటి మీ పేరును ఇంటి పేరుతో సహా ఎలా ఉంటే అలా ఇక్కడ టైప్ చేయండి। టైప్ చేసిన తర్వాత ఇక్కడ కింద మేల్ ఫీమేల్ మీరు ఆడ మగ అని అడుగుతుంది। ఇక్కడ పైన రాసినటువంటి వారి పేరు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క ఆడ మగ అనేది ఇవ్వండి। మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేయండి। ఇచ్చేసిన తర్వాత కింద మీకు ఆధార్ కార్డు పైన మీ పుట్టిన సంవత్సరం డేట్ ఉంటుంది, అంటే పుట్టిన తేదీ మొత్తం వేయాల్సిన పని లేదు। ఏ సంవత్సరంలో పుట్టారు అంటే 1982 లో పుట్టారా, 83 లో పుట్టారా, 84 లో పుట్టారా, అది 1983 అయితే 83, 1984 అయితే 1984 అని ఇక్కడ ఎంటర్ చేయండి। ఎంటర్ చేసి ఇక్కడ రిజిస్టర్ అనే బటన్ ఉంది కదా, రిజిస్టర్ బటన్ పైన ప్రెస్ చేయండి। ఇంతే, మీ యొక్క వాక్సిన్ అనేది రిజిస్టర్ అయిపోయింది। మీకు ఆధార్ కార్డు తో మీ వాక్సిన్ అనేది రిజిస్టర్ అయిపోయింది, కరోనా టీకా మీకు రిజిస్టర్ అయ్యింది। పైన ఒక మెసేజ్ వస్తుంది, మీరు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చారో ఆ నంబర్ కు మీకు వాక్సిన్ రిజిస్టర్ అయిందని ఒక మెసేజ్ వస్తుంది। ఇక్కడ చూపిస్తున్నా చూడండి, దాని రిఫరెన్స్ ఐడి కూడా వస్తుంది। మీరు ఈ రిఫరెన్స్ ఐడి ద్వారా మీ వాక్సిన్ వేసుకున్నారా లేదా ఎప్పుడు వేసుకోవాలి అనే డీటెయిల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు। అయితే ప్రస్తుతానికి ఈ డీటెయిల్స్ అందుబాటులో లేవు, తర్వాత మీరు చూసుకోవాలన్నప్పుడు ఈ రిఫరెన్స్ ఐడి తో చూసుకోవచ్చు। అదే విధంగా ఇక్కడ యాడ్ నంబర్ అని ఉంది కదా, ఈ యాడ్ నంబర్ పైన టచ్ చేసి మీ కుటుంబ సభ్యులలో మరొక నంబర్ను అంటే ఒక మొబైల్ నంబర్లో నలుగురు నంబర్లని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। నలుగురు మెంబర్స్ కుటుంబ నంబర్లను నలుగురు మెంబర్స్ ని చేసుకోవచ్చు। వారిని కూడా ఇక్కడ యాడ్ నంబర్ పైన ప్రెస్ చేసి ఫోటో ఐడి ప్రూఫ్ ఇచ్చి అదే విధంగా ఫోటో ఐడి ఆధార్ నంబర్ ఇచ్చేసి వాళ్ళ నేమ్ ఆధార్ లో ఉన్నట్టు ఇచ్చేసి మేల్ ఆ ఫీమేల్ ఇచ్చేసి యాడ్ చేస్తే యాడ్ అయిపోతుంది। వాళ్ళకు కూడా ఒక రిఫరెన్స్ ఐడి వస్తుంది, ఆ రిఫరెన్స్ ఐడి తో వాళ్ళ వాక్సిన్ డేట్ ను కూడా మనం షెడ్యూల్ చేసుకోవచ్చు। ఇదే విధంగా ఒకరికంటే ఎక్కువ ఒకే మొబైల్ నంబర్ తోటి నలుగురు వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, మీ యొక్క టీకాను ఎప్పుడు వేసుకోవాలి, ఏ సెంటర్లో వేసుకోవాలి అనేది ఇక్కడ షెడ్యూల్ చేసుకోవచ్చు। ఇక్కడ షెడ్యూల్ బటన్ ఉంది కదా, ఈ షెడ్యూల్ బటన్ పైన ప్రెస్ చేస్తే మీకు కింద yellow కలర్ లో షెడ్యూల్ అని వస్తుంది। అవి ఇక్కడ షెడ్యూల్ నవ అని వచ్చింది కదా, దానిపైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేసిన తర్వాత ఎంటర్ యువర్ పిన్, అంటే మీ పిన్ కోడ్ నెంబర్ ఉంటుంది కదా, ఇక్కడ మీ పిన్ కోడ్ నెంబర్ను 5060012 34 ఏది ఉంటే అది మీరు ఇక్కడ పిన్ కోడ్ ఇవ్వండి। ఎందుకంటే మీ పిన్ కోడ్ సర్కిల్లో ఎవరో ఎన్ని వ్యాక్సిన్ సెంటర్లు ఉన్నాయనే ఇక్కడ చూపిస్తుంది। పిన్ కోడ్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెర్చ్ పైన ప్రెస్ చేయండి। ప్రెస్ చేయగానే మీకు దగ్గరలో ఉన్న సెంటర్లన్నీ ఇక్కడ కనిపిస్తాయి, ఇక్కడ మీకు సెంటర్లని కనిపిస్తాయి। అక్కడ వాక్సిన్లు ఎన్ని వాక్సిన్లు వేకెన్సీగా ఉన్నాయనేవి గ్రీన్ కలర్ లో చూపిస్తాయి। అదే విధంగా ఒకవేళ వాక్సిన్ లేకపోతే నాట్ అవైలబుల్ NA అని ఉంటుంది,
మీరు ఆ డేట్ ను సెలెక్ట్ చేసుకోండి. అదే విధంగా వాక్సిన్ సెంటర్ ను సెలెక్ట్ చేసుకొని తర్వాత వాక్సిన్ ను మీరు ఏ టైం తీసుకోవాలో అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ 45 ప్లస్ వాళ్ళకి మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక రెండు మూడు రోజుల తర్వాత మీరు ఇక్కడ మీకు 18 ప్లస్ వాళ్ళకి కూడా ఇక్కడ కనిపిస్తాయి. అప్పుడు మీరు మీ షెడ్యూల్ ను ఫిక్స్ చేసుకోవచ్చు. ఏ రోజున ఏ టైం కి ఏ సెంటర్ లో కావాలనేది ఇక్కడ కనిపిస్తున్న దానిపైన సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే మీకు ఓకే అయిపోతుంది. ఇలా మీరు షెడ్యూల్ చేసుకొని మీరు టీకాను వేయించుకోవచ్చు. ఇక్కడ కింద చూపిస్తుంటే పైకి స్క్రోల్ చేస్తే ఎక్కడెక్కడ ఎన్ని వ్యాక్సిన్లు వేకెన్సీ ఉందనేది గ్రీన్ కలర్లో చూపిస్తున్నాయి. అదేవిధంగా 45 ప్లస్ వాళ్ళకి ఏజ్ 45 ఇయర్స్ మించిన వాళ్ళకి మాత్రమే వేకెన్సీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు మాత్రము ఇక్కడ టచ్ చేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, అంటే మీ షెడ్యూల్ను ఫిక్స్ చేసుకోవచ్చు. 18 ప్లస్ వాళ్ళకి ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. అప్పుడు మనం మన దగ్గరలో ఉన్న వ్యాక్సిన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకొని షెడ్యూల్ చేసుకొని అదే రోజు అదే టైం పోయి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. ఈ విధంగా అందరూ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, మీకు ఉపయోగపడ్డట్టయితే ఇంకో 10 మందికి ఉపయోగపడేటట్టు మీ వాట్సాప్ గ్రూపులలో ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి.